తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నారు. నిన్నటితో రిమాండ్ గడువు ముగిసినప్పుడు రిమాండ్ పొడిగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు రిమాండ్ ముగిసిన నేపథ్యం జైలు అధికారులు గురువారం సాయంత్రం ఆయన వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం ఎదుట హాజరుపరిస్తే చంద్రబాబు తొలుత న్యాయాధికారి హిమబిందుకు నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ మీరు వేసిన బెయిల్ పిటిషన్, పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ మీద న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి, ఇవి పెండింగ్లో ఉన్నాయి, సుప్రీంకోర్టులో కూడా వ్యవహారం మీద పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి, ఈ నేపథ్యంలో మీ జ్యుడిషియల్ రిమాండ్ను 19వ తేదీ వరకు పొడిగిస్తున్నామని చెప్పారు. నాకు ఇక్కడే డౌట్ ఏంటంటే, సాధారణంగా చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, ఆయన నమస్కారం పెడితే ఫీలింగ్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. జడ్జి గారికి కూడా ప్రతి నమస్కారం చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు? అన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు, ఇక్కడ ఈవిడ ఒక మ్యాజిస్ట్రేట్ కాబట్టి ఆ వయసుకి గౌరవం ఇచ్చే స్థాయిలోనే ఉంది ఆవిడ. అలాగా ఒక గౌరవనీయమైన కుటుంబంలోనే పుట్టి, కానీ ఆవిడ ఏ పొజిషన్లో ఉంది? జడ్జి పొజిషన్లో ఉంది. జడ్జి అట్లాగా నమస్కరించడానికి కుదరదు నిబంధనల ప్రకారం. కాబట్టి ఇక్కడ నమస్కారానికి ప్రతి నమస్కారాలు ఇందులో ఉండవన్నమాట. అక్కడ న్యాయమూర్తి దైవ పాత్రలో ఉన్నట్టు కిందనే పరిగణలోకి తీసుకుంటాడు. అందుకే నేనే ఆ ఫీలింగ్స్ గురించినటువంటి చర్చ అనవసరం.